నీకు బెయిల్ ఇచ్చానయ్యా, నువ్వు బయటికి రావచ్చు ఇంకా. అవును, ఈ పిల్లిగడ్డ మనిషి ఎవరు? అమ్మమ్మ ప్రొఫెసర్ గారు మావయ్య. ఈ గజ ముక్క అయిన ఎవరు? అమ్మమ్మ మావయ్య. మొత్తానికి చెరసాలలో కూడా పడ్డావు అనమాట. అసలు జీవితమే ఓ చెరసాల లాంటిదయ్యా. ఈ చెరసాల గురించి ఇప్పుడు మనం మన భావాలు పంచుకుందాం. మావయ్య, బెయిల్ ఇచ్చి బ్రెయిన్ తిన్నావు అంటే ఇదే. నీతో భావాల్ని పంచుకోవడం కంటే జీవితాంతం జైల్లో ఉంటున్నాయన్నమాట. చక్కటి విషయాన్ని గుర్తు చేశావు. ఈ బ్రెయిన్ గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. వినాయక ఉన్నారండి. నేను వినాయకం ఫ్రెండ్ అండి. నా పేరు శ్యామ్ సుందర్. వినాయకం లేడా అండి? లేడు, ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అలాగండి. అక్క తొలి ప్రేమ ఇంకా రాలేదక్క. ఇంకా రాలేదా? మీకు తొలి ప్రేమ కావాలా? అది నా దగ్గర ఉంది, నిన్నే కొన్నాను. నిజంగానా? ఒక్కసారి ఇవ్వరు, వెంటనే చదివిచ్చేస్తాను ప్లీజ్. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. భారతి, నాన్న పిలుస్తున్నారు. మంగ భారతి, రెడీ అయ్యావా? కమాన్ కమాన్ అయితే. ఏంటిది గౌన్నలా గోచర పెట్టుకోకూడదు. కోసి అడుకోకపోతే నాకు బట్ట కట్టుకున్నట్టు ఉండదు బాబు. చంపేస్తా నేను. తీ గొచ్చి. ఇదిగో ఇట్లా కలిపితే నేను యాసం కట్టినంతే. సారీ, ఇంకా కోపడండి. చూడు మంగ భారతి, హీరోయిన్లు నిర్మాతలు నేర్పించాలే తప్ప వాళ్ళు అడగకూడదు. ఇంకా రిహార్సల్ మొదలెడదామా? మంగ భారతి, రిహార్సల్ కి స్ట్రెచ్అప్ పక్కర్లేదమ్మా. నువ్వు వెళ్ళు తల్లి, టేక్ లోనే. ఇప్పుడు ఈ ఫస్ట్ సీన్ లో చాలా కాలం తర్వాత హీరో హీరోయిన్లు కలుసుకుంటారు. దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి కౌగులించుకుని తమకంతో కళ్ళు మూసుకుని పుచ్చుకు 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 అని ముద్దులు పెట్టుకుంటారు. ఓకేనా? ఈ సీన్ లో నేను హీరో, నువ్వు హీరోయిన్వి. నా పేరు రాజా, నీ పేరు రోజా. నువ్వు అక్కడి నుంచి పరిగెట్టుకుంటున్నా. ఓకేనా? రెడీయా? యాక్షన్! చెప్పు ఈరకోకున్నావేటి. లోన పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. లోన పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏమిటి మీ కంప్లైంట్? ఈ పుచ్చకాయలు ఉంచండి. అవి సరే, మీ జబ్బు ఏమిటో చెప్పండి. నే వచ్చింది మందు కోసం కాదు, మీ సాయం కోసం. ఏమిటిది? ప్రోగ్రామ్ అంటూ ఏం లేదు. వెరీ గుడ్, మీరు కూడా మిఠాయి కొట్టు పెట్టారనమాట. గురు ప్లీజ్, కాస్త మీ మామయ్య గారితో మా విషయం చెప్పి. ఓకే ఓకే ఓకే, ఇంకా విషయం నాకు వదిలేయండి. మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎంగర సన్నాసికి మీ నాన్న శత సహస్ర తిట్లతో దీవించి వ్రాయినది. 10 రోజుల కిందట నేను నీకు ఉత్తరం రాసి తగలడ్డాను. కాకపోతే కవర మీద నీ చిరునామా రాయడం మరిచిపోయి తపాలా పెట్టిలో పడేశాను. అది ఈ పాటికి నీకు చేరే ఉంటుందని భావిస్తాను. అడ్రస్ రాయకపోతే ఉత్తరం అడిగేలా అందుతుందండి? నువ్వు రోడ్డు మూసు కూర్చోవచ్చు. నేను తెలుగు మాస్టర్ ఉద్యోగం చేసిన వాడిని. నువ్వు తెలుగు అక్షరాలు కూడా సరిగా రాంటనివి. నువ్వు నాకేం పాఠాలు చెప్పి తగలడానికి? అమ్మా, ఈ గోరు చుట్టూ ఒకటి వచ్చి చచ్చి ఉండకపోతే నీ సాయం వర్ధించేవాడినే కాదు, నేనే రాసుకు తెచ్చేవాడిని. రాయి అమ్మా. ఏం రాశావు అమ్మా? చెయ్యి. అది కాదే, ఈసారి ఉజ్జాయింపుగా ఓ చిరునామా రాస్తున్నాను. ఈ ఉత్తరం నీకు అందితే జవాబు రాయనక్కర్లేదు. అందకపోతే మాత్రం అందలేదు అని రాయి. వచ్చేసారి చిరునామా మారుస్తాను. ఈ ఉత్తరమే అందకపోతే అందలేదు ఎలా రాస్తాడండి? నువ్వు మధ్యలో నోరెత్తితే చెవడ లెక్క తీస్తాను. జాగ్రత్త, చెప్పింది రాయి. మిస్టర్ వినాయకరావు. ఎస్ సార్. ఇంకో మనిషిని చూసుకుంటున్నాను. దేనికి సార్? మీరు పందెంలో ఓడిపోతే మీ ఉద్యోగం తీసేస్తాను కదా, ఆ ఖాళీ భర్తీ చేయటాను. అక్కర్లేదు సార్, వెంటనే స్కూటర్కి ఆర్డర్ చేయండి.
నేను త్వరలో పందెం గెలవబోతున్నాను. ఓకే, ఇంకో వారం రోజులే గడువు ఉంది, గుర్తుందిగా. వారం రోజులు అక్కర్లేదు సార్, నేను గెలవడానికి ఇంకో రెండు మూడు రోజులు చాలు. సరే చూద్దాం. ఇంకో ఉపేక్షించి లాభం లేదు, రేపే దీపిక్కి నా మనసులో మాట చెప్పేయాలి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారా? అబద్ధం చెప్పాలంటే మీకోసం, నిజం చెప్పాలంటే నా కోసం. మీకోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? మీ ముందు నన్ను నేను బయట పెట్టుకోవడానికి. నాకు అర్థం కాలేదు. సూర్య మావేళ అర్థం కాకుండా మాట్లాడాను కదా, ఐమ్ సారీ. చెప్పండి. చెప్పాలని, మనసు విప్పి చెప్పుకోవాలని 20 రోజులుగా ఎదురు చూస్తున్నాను దీపిక్ గారు. ఆ అవకాశం కోసమే, కేవలం ఆ అవకాశం కోసమే బుర్ర మీద జుట్టు తప్ప బుర్రలో ఏవి లేని పిచ్చి ప్రొఫెసర్ దగ్గర చేరి వెర్రి కుంకలు పిచ్చి బుచ్చులు చేసే తింగర్ పనులని చేశాను. ఇక మీరు చెప్పమంటే ఆగలేను, రెచ్చిపోతాను. ఏమిటో చెప్పండి. ఆయన చిట్టుబాబు గారు మీకెలా తెలుసు? ఆయన మీకెలా తెలుసు? నేను పనిచేసేది ఆయన ఆఫీస్ లోనే. అలాగా, ఆయనకి నాకు పెళ్లి కుదిరింది. 2 నెలల క్రితం నిశ్చితార్థం కూడా అయిపోయింది. వచ్చే నెలలోనే మా పెళ్లి. హలో వినాయకరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. షీ ఈజ్ మై వుడ్ బి. వచ్చే నెల దాకా పెళ్లి ముహూర్తాలు లేవన్నాడు మా నాన్న. మీ ఇష్టం, పెళ్లి ముహూర్తం కనుక మీరు ఆలస్యం చేస్తే ఈలోగా మేము శోభన ముహూర్తం పెట్టించేసుకుంటామని వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను. అరే ఏమైంది, ఏది చూడండి. వినాయకరావు, ఓ ఆడపిల్లకి అన్యాయం చేసి ఇంకో ఆడపిల్లతో సరసాలు మొదలెడతావు. చిట్టుబాబు మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని నిశ్చితార్థం అయ్యాక ఓ కోటేశ్వర కూతురు మీద వలపని లోపరుచుకున్నాడు. ఆస్తి కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై మిమ్మల్ని తందోవ నుంచి తప్పించడం కోసం నన్ను పావులా వాడడానికి ప్రయత్నించాడు. 30 రోజుల్లోపు నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు మేనేజర్ ఉద్యోగం ఇస్తానని ఆశ పెట్టాడు. చెప్పరా ఐడియట్, నిజమో కాదని చెప్పరా. చెప్పా, నిజమే. పరువే ప్రాణంగా బతికే ఓ మధ్యతరగతి కుటుంబ ఆడపిల్లకి
నువ్వు తలపెట్టిన అన్యాయానికి గాను ఆమె కాళ్ళ మీద పెట్టి క్షమార్పణ చెప్పరా ఐడియాస్.